నువ్వు రాజకీయాల్లో నువ్వు లేకపోతే మాకేటా నువ్వు ఎందుకని నువ్వు సావో రాజకీయంగా ఆ బీజేపీని బతకనేవో నువ్వు సావో రాజకీయంగా బీజేపీని బతకనేవో మిద్రట ఉండాల్సిందే మాకు నువ్వు రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పుకోవ చంద్రబాబు నీకు దండం పెట్టి కోరుకుంటున్నా నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారికి ఈసారి 170 సీట్లు వస్తాయి నిన్ను పులివెన్నల ఓడిస్తానని చెప్పి గతంలో నువ్వు ఉన్న మీ ఉమాగడ్ ప్రగల్బాలు పలికారు మీరు ప్రగల్బాలే నిన్ను కుప్పంలో ఓడించి మొన్న నీ కొడుకును మంగళగిరిలో ఓడించాడు నిన్ను కుప్పంలో ఓడించి నీకు రాజకీయ సమాధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కడతాడు ఆ రోజు గ్యాలరీ లేకిచ్చాడు శాసన మండలిలో మొన్న శాసనసభలో కింద కూడా కూర్చోబెట్టాడు ఈ రోజు అక్కడ అమరావతిలో రోడ్ల మీద పడుకోబెట్టాడు నీకు ఇంకా చాలా చిత్రాలు చూపించాలి నువ్వు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు ఎంటినారికి 73 ఏళ్ల వయసులో శోభ పెట్టి చంపావు 74 ఏళ్ళు రాగానే నీకు దగ్గరలో ఉందే 72 దాటుతున్నా రేపు 420 ఏప్రిల్ 20వ తారీఖుకి 420 గడివి నీకు 74 ఏళ్ళు వచ్చినాక రామారావుకి ఏ రకమైనటువంటి శోభను తీసుకొచ్చావో ఆ దేవుడు నీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నీకు శాస్తి చేస్తాడు ఇందాక ఒకటి చెప్తున్నాడు అమ్మఒడని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి నానబుడ్డి అని తీసుకున్నాడు నానబుడ్డి కాదు అది చంద్రబాబు బుడ్డి మహానుభావుడు ఎంటనారారు మద్యపాన నిషేధం పెట్టాడు 94లో ముఖ్యమంత్రి అవగానే ఈ సన్నాసి ఈ చౌట ఈ దద్దమ్మ ఈ పోసుకోలుగాడు కంట్రోల్ చేయలేకపోతున్నాం అక్రమ మద్యమాన్ని అందుకని చెప్పి మద్యం అమ్మాల్సిందే అని చెప్పి నానబుడ్డి కాదు ఇది చంద్రం బుడ్డి ఈ బుడ్డిని తీసుకొచ్చినటువంటి యదవా సన్నాసి వీడే ఈ చంద్రం గడి బుడ్డి అంటారు దీన్ని ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధిస్తే మహానుభావుడు ఈ చంద్రం గడి బుడ్డి తెచ్చింది ఎవడు దీని పేరు నానబుడ్డి కాదు చంద్రం గడి బుడ్డి ఆడే తెచ్చాడు ఈ బుడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పెడితే చంద్రం బుడ్డో లేదా లోకేష్ బుడ్డు అని పెట్టి ఈ బుడ్డిని పరిచయం చేసినటువంటి దుర్మార్గుడు సన్నాసి కూడా ఈ సన్నాసి ఈ యదవే కాబట్టి మద్యం గురించి కానీ బుడ్డిల గురించి కానీ మద్యపాన నిషేధం గురించి కానీ మాట్లాడటానికి ఈ రాష్ట్రంలో అర్హత లేనటువంటి వ్యక్తి ఎవడన్నా అంటే ఈ చంద్రం బుడ్డే కాబట్టి దాని గురించి నువ్వు మాట్లాడడం మాకు దరిద్రంగా ఉంటుంది అదేవిధంగా దుశ్శాసనులు దుర్యోధనులు మీ దుశ్శాసనంలో ఎంఆర్ఓ చీరలు లాగటం మేము ఎవరి చీరలు లాగలం మా పార్టీలో మీ చంద్రలేని ప్రభాకర్ చీరలు లాగటం మీ వైజాగ్ శాసనసభ్యుడు అక్కడ ఒక ఆయన ఉంటాడు ఆయన పేరు గుర్తురాట్లా ఆయన ఒక దళితం ఆయన కింద పడేసి కొట్టడం అదేవిధంగా విజయవాడలో కాల్మని సెక్స్ ర్యాకెట్ నువ్వు నువ్వు శాసనసభ్యులు మహిళలను ఏ రకంగా వేధించారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు మహిళలు చూశారు కాబట్టి నువ్వు పసుపు కుంకమని చెప్పినా కూడా సెంటిమెంట్ కూడా లేకుండా పట్టించుకోకుండా నిన్న భూమిలో గొయ్యి తీసి సమాజ రాజకీయ సమాజ చేసినా కూడా నీకు సిగ్గుచేరం లేదు నేను మనిషి జన్మెత్తలేదు నన్ను మొహం మీద కాండ్రించి ఉమ్మూసినా కూడా 23 సీట్లు ఇచ్చి విజయవాడ బెంజ్ సెంటర్లో బట్టలు ఒడదీసి నిలబెట్టినా కూడా మళ్ళీ నా ఏమైనా పీకండి అంటాడు వచ్చి ఏం పీకుతారు నీ బట్టలే మొండిన మాల మీద ఉన్నటువంటి ఈ సన్నాసిని ఇంకేం పీకుతారండి నేను బట్టలు ఒడదీసి నిలబెట్టారు బెంజి కంపెనీ దగ్గర 23 సీట్ల 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు నీది ఒక బతుక అదొక పార్టీనా మొన్న హైదరాబాద్లో పోటీ పెట్టాడు ఈ పోటుగాడు పెట్టి ట్విట్టర్లో పెట్టాడు ఓటేయమని చెప్పి ఇదో ఫేక్ పార్టీ అని చెబుతున్నా ఇది ఒక గాలినాయుడు ట్విట్టర్లో ఎవడన్నా పెడతాడండి కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు ఆళ్ళు వచ్చి తిరిగి అక్కడ ముఖ్యమంత్రి ప్రచారం చేసి పెద్ద పెద్ద నాయకులు వచ్చి ప్రచారం చేస్తాంటే ఈ బాబు కొడుకులు ఇద్దరు దున్నపోతులాగా తినింటికాడ పడుకుని క్యాండిడేట్లను పెట్టి హైదరాబాద్ నేనే నిర్మించా రింగ్ రోడ్డు నేనే వేసా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టా హైటెక్ సిటీ కట్టా సైబరాబాద్ పెట్టా ఆ ప్రపంచ పాఠంలో హైదరాబాద్ను పెట్టా అని చెప్పి గాలినాయుడు ఫేక్ పార్టీ తరఫున క్యాండిడేట్లను పెడితే 1.29% ఓటింగ్ వచ్చింది ఈయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పెట్టారు వాళ్ళు ఈయన ప్రపంచ పాఠంలో పెడితే ఈ గాలినాయుడిని ఇంకా అయినా కూడా సిగ్గులేదు మళ్ళీ వెళ్ళి హైదరాబాద్లో నిలబడి నా ఏమన్నా పీకండి అంటాడు ఇంకేం పీకుతారు ఇంకేం పీకుతారు నిన్ను నీకు సిగ్గుచారం లేదు నిన్ను బట్టలు ఓడి తీసి నిలబెట్టినా కూడా నా ఇంకేమన్నా పీకండి నా ఇంకేమన్నా పీకండి ఏం పీకలరా బాబు నీయే నీ కొడుకును మంగళగిరిలో ఓడిచ్చారు ఇక్కడే ఈ కాన్స్టిట్యున్సీలోనే
ఆయన ఆడొచ్చి మళ్ళీ నన్ను పీకండి అంటాడు. ఏం పీకలు, రాజకీయాలు పీకడం అంటే నేలకేసి కొడతాం, చేతకరించుకుంటాం, డిపాజిట్లు పోగొడతాం, 1% 2% ఓట్లు వస్తే సిగ్గుతో తలంచుకుని ఇంటికాడ కూర్చుంటారు. ఈ సిగ్గులేని ఎదవ వచ్చి నన్ను పీకండి అంటాడు. ఇంకేం పీకలు మాకు అర్థం కావట్లా, ఈ గజ్జి కుక్కనే. అదేవిధంగా ఇంకోటి చెప్తాడు, దళితులకి బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ దళితులకి బీసీలకే చెప్పు నేనేదో ఇచ్చానని చెప్పుకుంటున్నాడు సిగ్గు లేకుండా అంటాడు. దళితులకి బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇంకేమి ఇవ్వాలి? ఆయన చెప్పింది అదే కదా ఎన్నికల మేనిఫెస్టోలో, నేను ముఖ్యమంత్రి అయితే బలహీన వర్గాలకి, బయట వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, వీళ్ళందరికీ మైనార్టీలకి ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాను, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాను, ఈ రాష్ట్ర సంపదలో 50% జనాభా ఉన్నటువంటి వారికి 50% దామాషలో అంతకన్నా ఎక్కువ ఇస్తాను, కార్పొరేషన్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి మరి పదవులు ఇస్తాను, మహిళలకు 50% ఇస్తానని చెప్తే అదే చేస్తున్నాడు, ఇంకేమి చేయట్లేదని చెబుతాడు. తలకాయన పనిచేస్తుందో పనిచేయట్లేదా ఈ చంద్రబాబు నాయుడికి, ఈ గాలి నాయుడికి? రాజారెడ్డి రాజ్యాంగం అంటాడు మళ్ళీ ఇవాళ కడ. రాజారెడ్డి గారి గురించి ఎందుకండి మాట్లాడతాం? పని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు, పని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాడు. రాజారెడ్డి గారు ఎప్పుడన్నా కనీసం వార్డు మెంబర్గానే ఉన్నాడా? ఎప్పుడన్నా రాజకీయాల్లో ఉన్నాడా? ఆయన కొడుకుల్ని పిల్లల్ని చదివించుకుని ఒక కొడుకుని డాక్టర్ని చేశాడు, ఆయన హాస్పిటల్ పెట్టి కొడుకుతో వైద్యం చేయించాడు, ఆయనకేం రాజకీయాల సంబంధం? రాజారెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తుతాడు? ఎదవా రాజారెడ్డి రాజ్యాంగం, నువ్వేం నడిపావు? ఖర్జూరనాయుడు రాజ్యాంగం, ఖర్జూరనాయుడు రాజ్యాంగం నడిపావా? నీ అయ్య ఖర్జూరనాయుడు అనే ఖర్జూరగాయలో అమ్ముకునేవాడు, చిత్తూరు బస్ స్టాండ్లో అని చెబుతారు, తిరుపతి బస్ స్టాండ్ అనుకుంటా. ఖర్జూరనాయుడు రాజ్యాంగం నడిపావా? లేదా ఖర్జూరనాయుడు నాన్న నీ తాత కిస్మిస్ నాయుడు ఏదో చెప్పేవారు, కిస్మిస్ నాయుడు, కిస్మిస్ నాయుడు రాజ్యాంగం నడిపావా నువ్వు? నువ్వేం రాజ్యాంగం నడిపావు? ఖర్జూరనాయుడు రాజ్యాంగం నడిపావా? కిస్మిస్ నాయుడు రాజ్యాంగం నడిపావా? లేదా ఆడి తాత లవంగం నాయుడు రాజ్యాంగం నడిపావా? ఏమన్నా రాజ్యాంగం నడిపావు? ఎందుకు రాజారెడ్డి గారు నీకు సిగ్గుచారం లేదు, యువతలు మేము తిడతామని తెలుసు, ఏదోటి ఆ నాని వచ్చి చెప్పుతో కొడితే నాకు సింపతి వద్దేమో, 4 ఓట్లు వస్తాయేమో, ఎవడన్నా వస్తాడేమో అని చూస్తూ ఉంటాడు. సిగ్గుచారం లేదు, ఏం బతుకోకూడదు తెలదు. పద్దాక రాజారెడ్డి అండి లోటస్ పండ్ ఇల్లు, బెంగళూరు ప్యాలెస్, ఈయనకేళ్ళు పూరి గుడిసెల్లో ఉన్నాడు. హైదరాబాద్లో కట్టింది ఏంటి? ఊరుకోటి హెరిటేజ్ బిల్డింగ్లు కట్టాడు. ఎంతెంత బిల్డింగ్లు కట్టాడు? ఈరోజు అమలు ప్రాజెక్టు తీసుకొచ్చి కోఆపరేటివ్ యాక్ట్ కింద పాలు పోసేటువంటి రైతుల్నే ఓనర్షిప్ ఇచ్చి 4 రూపాయలు 5 రూపాయలు లీటర్కి పెంచిచ్చి దాంట్లో వచ్చేటువంటి లాభాలనే ఆ గ్రామీణ ప్రాంతంలో పాలు పెట్టు గేదెలు పెట్టుకునో, ఆవులు పెట్టుకునో, పాలు విత్తుకుని 4 రూపాయలు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఆ లాభాలు కూడా వాళ్ళకే ఇస్తామని చెబితే, ఈరోజు కోఆపరేటివ్ వ్యవస్థను నాశనం చేసి ఇటువంటి హెరిటేజ్ లాంటి సంస్థలనే పెంచి పోషించి 5 రూపాయలు 6 రూపాయలు తక్కువకి పాలు కొని ఎవరి దగ్గర కొన్నాడండి 5 రూపాయలు 6 రూపాయలు లీటర్ తక్కువకి? గ్రామీణ ప్రాంతాల్లో మహిళల దగ్గర ఒక్కొక్క పాల ఒక గేదె పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళకి తెలవకుండా సంవత్సరానికి 10 నుంచి 15 వేల రూపాయలు దోచేశాడు ఈ దుర్మార్గుడు. ఈరోజు హెరిటేజ్ 15 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడ ఇవన్నీ? నీ అయ్య ఖర్జూరనాయుడు లేకపోతే నీ అయ్య నీ తాత కిస్మిస్ నాయుడు ఇచ్చాడు నీకు? ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల డబ్బు, ఒక గేదె ఉన్నటువంటి వ్యక్తి దగ్గర 10 వేల రూపాయలు తినేసినటువంటి పందికొక్కు ఈ చంద్రబాబు నాయుడు. హెరిటేజ్ అంటే ఏంటి? నువ్వు పెట్టింది రైతుల దగ్గర వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తుల్ని తక్కువ రేటు కొని నీవి హోల్సేల్గా రిటైల్గా అమ్ముకునేటువంటి షాపులు పెట్టుకున్న హెరిటేజ్లో ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తివి నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు రిటైల్ అంటాడు, మేమంతా సేవింగ్ దాపి హోల్సేల్ అంట. నువ్వు రిటైల్, హోల్సేల్, బోకరు, మీడియాటర్ అన్నీ కూడా నువ్వే. ఈ రాష్ట్రాన్ని దోచుకుని పందికొక్కలాగా తిన్నటువంటి గజ్జి కుక్కవే నువ్వే, పిచ్చ పిచ్చగా మాట్లాడే పిచ్చ కుక్కవే నువ్వే, బ్రోకర్వే, లోఫర్వే, మొత్తం కూడా ఈ బిరుదులన్నీ కూడా నీకే వస్తాయి. పెద్ద వెన్నుపోటు గడివి
అమరావతి ఉద్యమం మహిళలు చేస్తున్నారంట రైతులు 365 రోజుల నుంచి